నమస్కారం అండి. చేకి నేను బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాం కదా, ఇప్పటి వరకు 6 ఇచ్చేసాం కదా, 7th గిఫ్ట్ మా మమ్మ గిఫ్ట్ అనగాని ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత పిల్లలకు పెద్దలకు ఒక మంచి అలవాటు గురించి చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. అమ్మ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? మంచి యూస్ఫుల్ బుక్స్ ఇచ్చారు. అందా బుక్స్ కొన్ని నైన్ క్యాటగిరీస్ గిఫ్ట్ సంబంధించినవి గిఫ్ట్ ఇచ్చింది మా అమ్మకు. ఎప్పుడు యూజ్ అయ్యే బుక్స్ అట్లాస్, డిక్షనరీ. సూపర్ గిఫ్ట్ మా అమ్మ, థ్యాంక్ యూ. నేను చెప్పబోయే గుడ్ హ్యాబిట్, వరికైతే బుక్ రీడింగ్ అలవాటు ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర బంగారాలు ఉన్నాయి, ఎవరైనా ఎత్తుకోగలరు కదా. కానీ మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఎవరు ఎత్తుకోబోలేరట. మరి నాలెడ్జ్ సంపాదించాలంటే బుక్స్ చదవాలి. ఈరోజు నేను బుక్స్ తీరించి బుక్ రీడింగ్ గురించి, బుక్ రీడింగ్ వల్ల ఎంత లాభము తెలుసుకున్నాను. ఇవన్నీ బుక్స్ ఇప్పుడు నాకు చదివేలాంటిస్తుంది తెలుసా? కానీ నాకు చదవరాదు కదా, నీకు తెలిసే కదా. నేను ఇంకా స్కూల్కే వెళ్ళలేదు. ఇప్పుడు నా ఏజ్ 4+. సంవత్సరం నుండి కలలు అంటున్నా, ఎప్పుడెప్పుడో స్కూల్కి వెళ్ళి కొన్ని రోజులు నర్సరీ వెళ్ళిన, వెళ్ళడం, ఆడుకోవడం, తినడం, పడుకోవడం. నాకు ఇప్పుడు ఆల్ఫాబెట్స్, ఈరోజు నాకు ఆల్ఫాబెట్స్ వచ్చు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాను? మన శరీరానికి ఎక్సర్సైజ్ వెళ్ళాను. మన మెదడుకి బుక్ రీడింగ్ కూడా అలానే. బుక్ రీడింగ్ చేయడం వలన
కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెదడు చురుగ్గా ఉంటుంది, వొకాబులరీ డెవలప్ అవుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. పుస్తకాలు మానసిక ఎత్తుగుతలకి ఎంతగానో ఉపయోగపడతాయట, అందుకే మమ్మ బుక్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. మంచి పుస్తకం ఒక మంచి ఫ్రెండ్ తో సమానమట. మా 7th గిఫ్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. చేసినా చేయకపోయినా మా అక్కని బ్లెస్ చేయ.